ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికి దక్షిణాదిని తాకబోతున్నాయి. సోమవారం నాడు కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రుతుపవనాల రాకకు అనుకూలమైన వాతావరణం నెలకొని ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ప్రతి ఏటా మన దేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు విస్తారంగా దేశంలో పలు రాష్ట్రాలను ముంచెత్తనున్నాయి నైరుతి రుతుపవనాలు. పలు ప్రాంతాలలో కురిసే భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల నదులు నిండి పంటలు పండటానికి కారణమవుతాయి. రుతుపవనాల కాలంలోనే తుఫానులు ఏర్పడి భారీ వర్షాలు కురవటం ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది. మన దేశంలో జరిగే సాగుబడికి ప్రధాన వనరు రుతుపవనాలే. ఖరీఫ్ పంట కాలంలో ప్రధానంగా వరి, మొక్కజొన్న, చెరకు, పత్తి, సోయాబీన్స్ పండిస్తారు. ఈ ఏడాది రుతుపవనాల రాక వల్ల భారీగా దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల వచ్చిన తుఫానులు టౌటే, యాస్ తుఫానుల వల్ల పశ్చిమ తూర్పు తీరంలో బెంగాల్, ఒడిశా రాష్ట్రాలలో భారీ ఆస్తి నష్టం సంభవించింది.